ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారో లెక్కేయండి. మీరు ఒక లెటర్ రాయండి జలగా జగన్మోహన్ రెడ్డికి, నీ వల్ల మేము ఇంత నష్టపోయాం, నువ్వు ఇచ్చింది ఏ మాత్రం గిట్టుబాటు కాదు, నిన్నింటికి పంపిస్తామని ఒక లెటర్ రాసి బటన్ నొక్కండి. నొక్కతారా బటన్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల్లో ఒక బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అవుట్ అయిపోవాలి, ఆల్ అవుట్ కావాలి. చేస్తారా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. మీరు అనుకుంటే ఇది సాధ్యం? మళ్ళీ ఆడబిడ్డల్ని కుటుంబంలో గౌరవం వచ్చేట్టుగా ఆ ఇంటికి లక్ష్మీదేవుల మారిగా తయారు చేసే బాధ్యత, లక్ష్మినిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకా ఒక రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కిందిస్తాం, వాళ్ళని పైకి తీసుకొస్తాం. వీళ్ళే కాదు, నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి పథకం అంటే సురక్షిత మంచినీరు ఇచ్చి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా 24x7 అంటే 24 గంటలు సురక్షిత మంచినీరు మీ ట్యాప్ ద్వారా అందుబాటులో చేసే బాధ్యత నాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక సబ్ ప్లాన్ తీసుకొస్తారు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తాం, ప్రొటెక్షన్ చట్టం ఒకటి తీసుకొస్తాం. మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశాన్ని నమ్ముకున్న బీసుల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తొందరలోనే ఒక ప్రణాళిక తీసుకొస్తాం, అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పింఛన్లు నేనే చేశా, 200 రూపాయల పింఛన్ 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది 250 పెంచుకుంటూ మొన్ననే 3000 రూపాయలు ఇస్తానంటున్నాడు. అదే నేను వచ్చుంటే, తెలుగుదేశం వచ్చుంటే మొదటి నుంచి కూడా 3000 రూపాయలు మీకు వచ్చేది, ఇంకా సంపద పెంచేవాళ్ళం, ఇంకా ఎక్కువ పింఛను ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎంత ఇవ్వగలుగుతామో. నేను కష్టపడేది, మేము కష్టపడేది, మేము సంపాదించేది మీకోసం. ఒక పక్కన మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, నగదు నేరుగా ఇస్తాం, ఇంకో పక్క అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. పేదవాళ్ళు చూస్తే 2000 రూపాయలు పింఛనిచ్చి 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళా నేను ఇచ్చే హామీ, మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఇంకా పెంచుతాం. ఇదే కాదు, ఎవరైతే ఎవరైనా ముసలి వాళ్ళు కానీ వితంతువులు కానీ బయట పోతే ఆ నెలకే కాకుండా 3 నెలల వరకు ఎప్పుడు వచ్చినా తిరిగి వాళ్ళకి ఇంట్లో పింఛనిచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. సంతోషమేనా మీకు అని అడుగుతున్నా. ఇది అసాధ్యం కాదు, సాధ్యం, చేసి చూపిస్తాం. అదే మరి పేదవాళ్ళందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులే ఈ పెద్ద మనిషి ఇస్తున్నాడు, దానికంటే ఎక్కువ ఇచ్చి మీ ఇండ్లు కట్టుకునే బాధ్యత, కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లు పూర్తి చేస్తాం, ఇది కూడా మన బాధ్యత, నేను మేమే కట్టాం. టిట్కో ఇండ్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి సంపద సృష్టించాలనుకున్నాం, అది మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ మళ్ళీ చేసే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీరందరికీ, అందరూ కూడా సీరియస్గా ఆలోచించాలి. ఈరోజు పులివెందల పంచాయతీ రాష్ట్రం మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది.
వాస్తవాలు ఒకసారి నెమరేసుకోవాలి, చరిత్రను ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి అయ్యాడు, జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తండ్రిని అడ్డం పెట్టుకుని 100,00,000 కోట్ల రూపాయలు దోచిన వ్యక్తి ఎవరు? ఎవరు? 42,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈడీ ఛార్జ్ షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తే ఆ రోజు ఉండే కాంగ్రెస్ కానీ వాళ్ళు కూడా ఇచ్చేసుకుని కోర్టు ద్వారా కూడా వేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇంత దుర్మార్గుడు అంటే చనిపోయిన తర్వాత తండ్రి, ఆ తండ్రి పైన ఎఫ్ఐఆర్ పెట్టమని వీళ్ళ అడ్వకేటు కోర్టులో అఫిడవిట్ వేసే పరిస్థితికి వచ్చాడు. అంటే తండ్రి సీఎం కాబట్టి, తండ్రి చనిపోయాడు కాబట్టి ఆయన పేరు పెట్టి సిబిఐ గారిని ఛార్జ్ షీట్ వేస్తే ఈ దుర్మార్గుడు తప్పించుకోవచ్చని ఆలోచన చేశాడంటే కన్న తండ్రికి ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తండ్రికైనా ఇలాంటి కుమారుడు ఉండడం మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోతే అందరిపైన నెపేశాడు, ఈవెన్ రిలయన్స్ రీటైల్ పైన అటాక్ చేశాడు. కడానా మొన్న మీరు చూస్తే వారు చెప్పిన అభ్యర్థికే ఎంపీ సీట్ ఇచ్చాడు ఈ గొప్ప నాయకుడు, మడమదిప్పని నాయకుడు. ఎలాంటి వ్యక్తో మీకు అర్థమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. మీ ఏఐజీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశాడా లేదా ఈ చింతలపూడిలో నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత జైలుకు పోయాడు, జైలుకు పోయిన విషయం జ్ఞాపకం ఉంది కదా మీ అందరికీ. ఓకే, బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పెట్టుకున్నాడు పులివెందల పులి, అవునా కాదా? నేను చెప్పలా, వాళ్ళ చెల్లెలే చెప్పింది అన్నా, మొన్న షర్మిల గారే చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఉండే రహస్యాల్ని వాళ్లే బయట పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయానికి సమాధానం చెప్పమంటున్నాను. అది అయింది. మీరు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటిలో చర్చ కావాలి. పులివెందల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కాదు, వాళ్ళ కుటుంబ వ్యవహారం కుటుంబానికి ఉండాలి కానీ ఈ రాష్ట్రానికి చుట్టడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాటకాలు గుర్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ నాటకాలు ఆడి అందరూ కలిసి ఆ రోజు ప్రవర్తించి ఇప్పుడు వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తిని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు, వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తి రోడ్ల మీద ఉన్నాడు. ఇది న్యాయమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ఇక్కడికి అయింది. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఏ తమ్ముళ్ళు కొంచెం ఓపి పట్టండి, 2 నిమిషాలు ఓపి పట్టాలి, 5 నిమిషాలు ఓపి పట్టాలి. మీలో ఉత్సాహం, ఎమోషన్ చాలా బాగా ఉంది. మిమ్మల్ని చూస్తే నాకే మాత్రం అనుమానం లేదు, జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చితకగొడతారు. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకు కూడా ఎన్నికల్లో మేము కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి యుద్ధం చేయడానికి. ఆ ఆయుధాలే ఈ సభ ద్వారా మేము ఇస్తున్నాం. మీరు ఆయుధాలను ఇంటింటికి తీసుకుపోవాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి.